వెల్కమ్ టు జాఫీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఎంతో రుచికరమైన బియ్యం పాయసం మన ఇంట్లోనే ఉండే వస్తువులతో ఎలా తయారు చేయాలో చూసుకుందాం. బియ్యం పాయసం అనగానే మనకు కండెన్స్డ్ మిల్క్ గుర్తొస్తుంది కదా. ఈరోజు మనం కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేయకుండా బియ్యం పాయసం థిక్గా పర్ఫెక్ట్ కలర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ మనం 1/3 కప్ బియ్యం తీసుకొని, ఇక్కడ నేను మసూర బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యం పాయసానికైతే మసూర బియ్యమే పర్ఫెక్ట్గా ఉంటుంది. బాస్మతి రైస్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఇక్కడ రైస్ని మనం బాగా కడిగి 1/2 నుండి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇంకో పక్కన ఒక కడాయి తీసుకొని ఇందులో 4 కప్స్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. 4 కప్స్ అంటే 1 లీటర్ పాలన్నమాట. ఇది వెన్న తీయని పాలండి. బియ్యం పాయసానికి వెన్న తీయని పాలైతేనే బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వెన్న తీయని పాలనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం పాలను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. మనకు పాలలో పొంగు రాగానే ఫ్లేమ్ను మనం స్లో చేసేసి పాల క్వాంటిటీ లీటర్ నుంచి 750 ml అంటే పావు భాగం తగ్గే వరకు స్లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ మనం వేడి చేసుకోవాలి. కలపకపోతే స్టీల్ గిన్నె యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అడుగంటిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు ఉడుకుతుండగా ఇప్పుడు మనం పక్కన నానబెట్టిన బియ్యాన్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా నానాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, బియ్యం అనేది చాలా పర్ఫెక్ట్గా నానిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం బియ్యాన్ని నీళ్ళ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న రైస్లో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిను యాడ్ చేసి బియ్యాన్ని చేతులతో మాత్రమే బాగా స్మాష్ చేసి బియ్యాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా చూసారా, బియ్యం మనకు చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేంత వరకు మనం చేతితో వీటిని నిమురుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్న పాలలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి 15 నిమిషాల పాటు వీటిని ఉడకడానికి వదిలేయాలి. కానీ 15 నిమిషాలు కూడా మధ్య మధ్యలో ప్రతి నిమిషానికి ఒకసారి మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇలా చూసారా, 15 నిమిషాల తర్వాత మనకు పాలలో రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి 3 గరిటెల రైస్ని ఇలా సపరేట్ చేసుకొని బౌల్లో పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న రైస్ను మనం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు మన పాయసం లో ఫ్లేమ్లో ఉడుకుతూనే ఉండాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చూసారా, మనకు పేస్ట్ అనేది చాలా మెత్తగా మనం అనుకున్న విధంగా వచ్చేసింది. కాబట్టి ఈ మెత్తని పేస్ట్ను మనం ఇప్పుడు ఉడుకుతున్న పాయసంలోకి వేసేస్తాం. ఇలా వేయడం వల్ల మనకు కండెన్స్డ్ మిల్క్ అవసరం లేకుండా, కండెన్స్డ్ మిల్క్ వేస్తే ఎంత చిక్కగా అయితే మన పాయసం వస్తుందో అంతే థిక్నెస్లో మనకు వస్తుంది. సో మనకు కండెన్స్డ్ మిల్క్ అవసరం ఇక్కడ లేదు. ఇలా వేసుకున్న తర్వాత పేస్ట్ బాగా కలిసిపోయేలాగా పాయసంలో బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మనం ఇలాచీ పౌడర్ను వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేస్తే మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కలర్ని పర్ఫెక్ట్ చేయడానికి ఇంకో చిన్న టెక్నిక్ని యూజ్ చేద్దాం. ఇలా పాయసంను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడుకుతుండగా ఇంకో ప్యాన్ తీసుకొని మనం ఇక్కడ 1 కప్ వరకు షుగర్ని నీళ్లు లేకుండా యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం 1 లీటర్ పాలను బాగా ఉడికించి 1/2 వరకు క్వాంటిటీ అయిపోయింది కాబట్టి నేను 1 కప్ షుగర్ మాత్రమే యాడ్ చేశాను. మీరు గనక స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మీ స్వీట్కి తగినట్టుగా 1.5 కప్పు వరకు చక్కెరను కలుపుకోండి.
ఇక్కడ ఇప్పుడు చూసారా మన షుగర్ అనేది స్లోగా మెల్ట్ అవడం స్టార్ట్ అయ్యింది ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు అడగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి ఇది మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ దీని రంగు మారేంత వరకు మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని షుగర్ ను కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా కలర్ అనేది మనకు షుగర్ ది చేంజ్ అవుతుంది ఇంకొంచెం సేపు మనం దీన్ని కలుపుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్ గా షుగర్ అంతా క్యారమెల్ అయిపోయింది ఈ షుగర్ ని మనం క్యారమెల్ చేసుకున్న తర్వాత ఈ కలర్ లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ షుగర్ ని మన పాయసం లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసేటప్పుడు జాగృత ఇక్కడ షుగర్ క్యారమెల్ షుగర్ ని మనం పాయసం లో వేయగానే షుగర్ అనేది మనకు గడ్డ కట్టిపోతుంది మనం ఏదో మిస్టేక్ చేసేసామని భయపడిపోకండి ఈ గడ్డ కట్టిన షుగర్ అయినా కూడా మనకు కరిగిపోయి మన పాయసానికి మనం ఎటువంటి కలర్ నైతే కావాలనుకుంటున్నామో అంత పర్ఫెక్ట్ కలర్ అనేది మనకు వచ్చేస్తుంది చూసారా ఒక సైడ్ లో మన పాయసం స్లో ఫ్లేమ్ లో ఉడుకుతుండగా ఇక్కడ మనం మన పాయసానికి ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చేస్తాం ఒక పైన స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడవ్వగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవి యాడ్ చేసుకోవచ్చు వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులతో పాటుగా ముందుగానే తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాను ఈ రెండింటిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రంగు మారగానే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పాయసంలోకి పైనుంచి దీన్ని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన బియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇది టేస్ట్లో చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి వాళ్ళు దీన్ని తినడానికి ఎంతో ఇష్టపడతారు ఈ పాయసం మొత్తం ప్రిపరేషన్కి నాకైతే 40 నిమిషాలు పట్టిందండి టైం కొంచెం ఎక్కువగా పట్టినా కానీ దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏంటి మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి దీని కన్సిస్టెన్సీ చూసారా ఇలా థిక్గా ఉంది కదా ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా మారిపోతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ పాయసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇవాళ్ళకి ఇంతేనండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటుగా ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ జిరాఫీస్ కిచెన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఆల్